మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం కల్వర్ చర్చ్లో విషాదం. సూర్యాపేట జిల్లా మద్రాల గ్రామానికి చెందిన 21 సంవత్సరాల రాజేష్ అనే విద్యార్థి జ్వరంతో బాధపడుతూ పాస్టర్ బాగు చేస్తాడని నమ్మి చర్చికి రాగా పాస్టర్ పట్టించుకోలేదు. వివరాల్లోకి వెళ్తే పాస్టర్ పట్టించుకోకపోవడంతో 5 రోజుల తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లమని ప్రాధేయపడినా ఒక్కరు కూడా పట్టించుకోలేదని చివరి క్షణంలో బొలేరా వాహనంలో ఎక్కించుకొని 3 గంటలు అటు ఇటు తిప్పుతూ నా కొడుకు మృతికి కారణం చర్చి ఫాస్టర్ అని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చర్చికి వచ్చినామయ్యా, మేము 5 రోజులు అవుతుంది అయ్యో. అయ్యా నా కొడుకు చచ్చిపోయాడు అయ్యా, 2, 2.5, 3 గంటలు అవుతుంది అయ్యా నా కొడుకు చచ్చిపోయినప్పుడు. బండ్లు వేసుకురు అయ్యా, బండ్లు వేసినప్పుడు నా కొడుకు ఇచ్చి అంటాడు అయ్యా కళ్ళు. అయ్యా హాస్పిటల్ తీసుకుపోరు అయ్యా, మేము ఎంతైనా పెట్టుకుంటాం అయ్యా, ఆక్సిజన్ పెడితే బతుకుతాడేమన్న అయ్యా, హాస్పిటల్కి పోదాం ఎక్కురు అన్నాడయ్యా. ఇద్దరం ఆడవాళ్ళం అయ్యా, మా కాడ సెలవు లేదయ్యా, అది ఎక్కినామయ్యా. అప్పటి నుంచి తిప్పుతానే ఉండయ్యా బండిని, దండం పెడతాన్నా ఆపు, కాలు మొక్కుతాన్నా ఆపు అంటే ఆపుతలేదయ్యా బండి. ఇటు తిప్పుతానే ఉండు, అటు తిప్పుతానే ఉండు అయ్యా, అప్పటి నుంచి తిప్పుతానే ఉండయ్యా. మళ్ళీ ఆడు పోయి రౌండ్ ఇటు వస్తా అంటే అయ్యా గీ బ్రిడ్జి కాడయ్యా, గీ అయ్యా గీ గీ అయ్యా అన్న ఉన్నాడయ్యా, పాయింట్ వేసుకుని అయ్యా కాలు మొక్కుతా కొడుకో, నా కొడుకుని తీసుకుపోతారు రా కొడుకో అని బొత్తుకున్నాయ్యా. లెస్స డోర్లు కొట్టినాం అయ్యా, నా ఆడబిడ్డ నేను కొడితే ఈ కొడుకు వీళ్ళందరికి ఫోన్ చేసి వీళ్ళని తీసుకుని వస్తాండి అయ్యా. ఆపయ్యో కాలు మొక్తా, నేను దురుకుతానయ్యో, నేను దురుకుతానయ్యో అంటే దునుకు దునుకు అంటాండి అయ్యా. తీస్తలేదు బండి, ఆపుతలేదు అయ్యా. వీళ్ళందరు బండి వేసుకొని రాగానే వీళ్ళని చూసి బండి ఇటు మలిపిండి అయ్యా, కాలు మొక్తా నా కొడుకుని తీసుకుపోయా అన్నీ వేద్దాం అనుకుండా. ఎన్ని రోజుల క్రితం వచ్చింది మీరు, దేనికోసం వచ్చింది? అయ్యా జ్వరం వచ్చింది అయ్యా నా కొడుకు, లెత్తిమే చేయబెడితే తక్కువైంది. పాస్టర్ అమ్మ పాస్టరు 15 సంవత్సరాలు కూడా చేర్చిన మంచాల పని వాళ్ళు కూడా నెత్తిమే చేయబెడితే తక్కువైద్దని అన్నారయ్యా. టీవీలో చెప్తురయ్యా, చెల్లెళ్ళ చూపిస్తురయ్యా. అయ్యో 20 ఏళ్ళ కొడుక బతుకుతాడేమో ఆశకయ్యా, 10,000 రూపాయలు బండి కట్టుకొని వచ్చినామయ్యా. వచ్చినాక రాత్రి పాడదం జరిగిందయ్యా. అయ్యా నా కొడుకుని ముట్టుకోమంటే ఎవరు ముట్టుకోలేదయ్యా. నేను స్టేజ్ ఎక్కి అమ్మగారికి అయ్యగారికి చెప్తావని నేను స్టేజ్ ఎక్కబోతున్నాయ్యా, నా కొడుకు పరిస్థితి చెప్తా అంటే వద్దు వద్దు దిగు దిగు అని ఒక ఆయన దించిండయ్యా. పోయి అట్నే మంచం కాడ కూర్చున్నాయ్యా, పొద్దు నుంచి ఎట్నో చేస్తుండయ్యా, పాస్టర్కి ఫోన్ చేయరయ్యా, నా కొడుకు ఎట్నో చేస్తాండి అయ్యా అంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదు అయ్యా. మీ దండం పెడతా. ఏ చర్చి వచ్చింది? చర్చి పేరు బెల్లంపల్లి చర్చి అయ్యా, కల్వరు చర్చి అయ్యా, కల్వరు చర్చి. ఎన్ని రోజుల క్రితం వచ్చిల్లమ్మా మీరు? అయ్యా వేస్తారన్నాడు వచ్చినామయ్యా, వేస్తారన్నాడు పొద్దుగాల వచ్చినామయ్యా, వేస్తారన్న నుంచి కూడా ఇంతవరకు నా కొడుకును ముట్టలో తాకలేదయ్యా, బతుకుతాడంటే ఆశతో వచ్చినామయ్యా. కింద మేము ఆ మూడు ఇక్కడ ఆగినాం భయ్యా, ఆగి మేము చిన్న మామూలుగా మేము మాట్లాడుతుంటే ఈ మన ఇది బొలోరల ఇద్దరు ఆడవాళ్ళు మొత్తుకుంటూ వస్తారు, కాపాడండి కాపాడండి అంటే మేము ఏమైందని చెప్పి ఇన్నోవా పట్టుకుని సైడ్ కొట్టే వరకు ఏమైంది భయ్యా. మేము సైడ్ కొట్టినాక ఈ ఇన్నోవా డెడ్ బాడీ ఈ మన ఇలా హాస్పిటల్ తీసుకొచ్చింది భయ్యా, ఇది మన బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు. మేము రాకపోతే భయ్యా డైరెక్ట్ బండి అటు కొట్టు, అలా అప్పటికే మస్తు ఏడ్చుకుంటా కాపాడండి కాపాడండి అంటే మంచిగా కాపాడినాం భయ్యా. ఈ టైంలో ఒక 1 అవర్ అవుతుంది, 1 అవర్ అంటే 3 అవర్స్ నుంచి వాళ్ళను బల్లే దింపుతున్నాడు అబ్బాయ్య. మాకు తెలిసి అయితే 1 అవర్ అవుతుంది, 1 అవర్ నుంచి కూడా మేము ఇన్నే ఉన్నాం. మేము ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చింది, మేమే ఎస్ఐ గారు వచ్చాడు ఇది వరకు అయితే. మేము ఎందుకు వచ్చింది మీరు అసలు, ఎందుకు వచ్చింది బండి ఎప్పటి నుంచి తిప్పుతున్నారు అంటే, నేను 3 గంటల నుంచి హాస్పిటల్ చర్చి నుంచి బయట తీసుకొచ్చారంట, 3 అవర్స్ అవుతుందట చనిపోయి. 3 అవర్స్ నుంచి ఎందుకు తిప్పుతున్నాను అని డ్రైవర్ని అడిగితే మేము హాస్పిటల్ తీసుకుపోతున్నా అన్నారు. 3 అవర్స్ నుంచి సోమగూడెం చర్చి నుంచి బెల్లంపల్లికి రావాల్సిన అవసరం లేదు, మంచిర్యాల కూడా పోవచ్చు. 108 కాల్ చేసినా కూడా 10 మినిట్స్లో 108 వస్తుంది, అది అంబులెన్స్ కూడా కాదు. వాళ్ళు తీసుకొచ్చింది ఒక ప్రైవేట్ ఏంటంటే ఒక ట్రాలీ వెహికల్ బొలేరో, దానిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. 108 కాల్ చేసినా కూడా 10 మినిట్స్లో వస్తారు. ఆల్రెడీ వాళ్ళు చనిపోయే ముందు కూడా ఎప్పుడైనా చేస్తున్నారు అని చెప్తే కూడా చర్చి ఎవరు పట్టించుకోలేదట, కనీసం ఒకసారి చూడండి కంటే కూడా చూడలేట. 5 డేస్ నుంచి వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరట, ఇంతవరకు 5 డేస్ నుంచి కనీసం వాళ్ళు మా దగ్గరకు వచ్చి చూడలేట. కానీ ప్రతి టైంకి వచ్చి చందనకు పైసలు కట్టాలి, మేము చర్చి కట్టాలని చెప్పి పైసలు తీసుకున్నట వాళ్ళ దగ్గర. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వచ్చి ఇన్నోవా వెహికల్ ఆ బండికి అడ్డం పెట్టిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని అడిగితే ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చినా అని చెప్పిండు. ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చిన వ్యక్తి హాస్పిటల్లో చూపించాలి, ఇక్కడ గేట్ దగ్గర పెట్టి బండి ఆపిండు. దీనికి తగిన చర్య తీసుకోవాలని చెప్పి విలేకరుల సోదరులను ఎస్ఐ గారిని సిఐ గారిని మేము కోరుతున్నాం. జిల్లా మద్రాలకు చెందిన గిరిశక్తి రాజేష్ అనే 21 ఇయర్స్ అబ్బాయి హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాళ్ళ అమ్మ మరియు వాళ్ళ మేనత్త అయినటువంటి వాళ్ళ మేనత్త ఇద్దరు కలిసి మన సోమగూడెం దగ్గరలో ఉన్న కల్వర్ చర్చికి ఆరోగ్యం బాగాలేక జ్వరం వచ్చిందని తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత 2 రోజుల నుంచి వాళ్ళు తగ్గుతుంది ప్రేయర్ చేస్తాం తగ్గుతుందని చెప్పిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం అందాజు 3, 3.5 ప్రాంతంలో ఆయన కొంచెం సీరియస్గా ఉందమ్మా హాస్పిటల్కి తీసుకుపోండి అని చెప్పి ఒక బొలేరో పికప్ వ్యాన్లో అతన్ని పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పగా వారు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆ వెహికల్ డ్రైవరు
అటు ఇటు తిప్పి టైం పాస్ చేస్తూ ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు కొంచెం వెహికల్ నుంచి కేకలు పెట్టగా వెహికల్లో వెళ్తున్న వేరే అదర్ వెహికల్ కార్లో వెళ్తున్న కొంతమంది వ్యక్తులు చూసి ఏమైందని ఆ వెహికల్ని ఆపి చెక్ చేయగా ఇట్లా మా బాబుకు బాగాలేకపోతే ఇట్లా వెహికల్లో ఇటు ఇటు తిప్పుతుండని చెప్పి వాళ్ళు ఆ వెహికల్ వాళ్ళకి చెప్పగా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ బెల్లంపల్లికి రావడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడినాం. ఆమె చెప్పిన దాని ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే గురువారం నాడు అంటే 2 రోజుల క్రితం కల్వర్ చర్చి సోమగూడెం దగ్గరలో ఉన్న కల్వర్ చర్చికి వాళ్ళ బాబుకు ఆరోగ్యం బాగాలేకపోతే తీసుకొచ్చినామని 2 రోజుల తర్వాత ఈరోజు సీరియస్గా తీసుకుపోమని తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు చనిపోయిందని తెలిసింది. వాళ్ళ తల్లితో దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. దరఖాస్తు ప్రకారం కేసు నమోదు చేస్తాం. కేసు నమోదు చేసి దాంట్లో వాస్తవాలు ఏందనేది తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇది కూడా వాళ్ళ అమ్మాయి ఏమంటున్నారంటే కొంచెం బయటకు వచ్చేటప్పుడు కొంచెం బతికే ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకుపోండి అని చెప్పి పంపించారని చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏమున్నా కూడా ఫర్దర్గా తెలుస్తుంది.